తెలుగు భాషా దినోత్సవం భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలోని 6 సాంప్రదాయ భాషలలో తెలుగు ఒకటి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మాట్లాడుతారు. ద్రావిడ భాష అయిన తెలుగు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికార భాష కూడా. పదహారో శతాబ్దపు ఇటాలియన్ యాత్రికుడు నికోల్ డి కాంటి ఇటాలియన్ భాష వలె తెలుగు భాష కూడా అచ్చులతో ముగుస్తుందని కనుగొన్నందున ఈ భాష ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలువబడుతుంది. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంచుకున్నారు. బ్రిటిష్ పాలనలో అతను తెలుగు రచయిత మరియు సమకాలీన తెలుగు భాషావేత్తలు మరియు సామాజిక దార్శనికులలో ఒకరు. గిడుగు రామూర్తి 1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లా సర్వజీవి మండలం పర్వతాలపేట గ్రామంలో జన్మించారు. అతనికి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి మరణించాడు. అతను ప్రైవేటుగా చదువుకున్నాడు మరియు ఉన్నత పాఠశాలల నుంచి పట్టభద్రుడైనాడు. రామూర్తి అనేక భాషలను అభ్యసించారు మరియు భాష సిద్ధాంతాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారు. అప్పుడు మాట్లాడే తెలుగు వ్రాతపూర్వక తెలుగు నుంచి భిన్నంగా ఉంటుంది మరియు వ్రాతపూర్వక తెలుగుపై పట్టు సాధించడం అర్థం చేసుకోవటానికి లేదా సంభాషించడానికి ఉపయోగపడలేదు. అయితే రామూర్తి సహకారంతో మాట్లాడే తెలుగు ప్రామాణికమైనది మరియు పండితులచే గుర్తించబడింది. తత్ఫలితంగా పాఠశాలలు మరియు విద్యా సంస్థల్లో బోధన, పరీక్షలు మరియు రాయటానికి తెలుగు మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు తెలుగు భాషను మెరుగుపరచటానికి నిధులు మరియు అవార్డులను అందిస్తున్నాయి. ఈ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సాంస్కృతిక శాఖ నిర్వహిస్తుంది. తెలుగు భాషను ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి వివిధ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. భారతదేశంలోని 6 సాంప్రదాయ భాషలలో తెలుగు ఒకటి. ఇది భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే 4వ భాష మరియు ప్రపంచ ర్యాంకింగ్ లో 15వ స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 8.11 కోట్ల మంది స్థానిక తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. 2012 ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ ద్వారా ఈ భాష ప్రపంచంలోని 2 ఉత్తమమైనదిగా ఎంపిక చేయబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.